నమస్తే ఒక్కసారి చూడొచ్చు కొడంగల్లో చెల్లని రూపాయి సవాళ్ళు విసురుతుంది నిజంగా పెద్దలు చెప్తుంటారు చెల్లని రూపాయికి నొక్కులు ఎక్కువ అని చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూస్తుంటే కూడా ఖచ్చితంగా అదే మనకు గుర్తొస్తుంది ఎందుకంటే ఆయన సవాళ్ళు విసురుతుంటుంటే కొడంగల్లో ఓడిపోయిన వ్యక్తి సవాళ్ళ మీద సవాళ్ళు విసురుతుంటే ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే ఒక ట్రాక్ రికార్డు ఉన్న వ్యక్తి నిజంగా ఒక సవాల్ చేసిండంటే ఆ సవాల్ మీద ఉండే వ్యక్తి సవాల్ చేస్తే అర్థం ఉంది కానీ రేవంత్ రెడ్డి చేస్తున్న దాన్ని చూస్తుంటే ఏంటంటే ఎలక్షన్లలో ఏదైనా మాట్లాడతా ఏదైనా సవాలు విసురుతా ఎందుకంటే తర్వాత జనం మనల్ని అడిగేది ఉందా పోయేది ఉందా ఇప్పుడు ఓటుకు నోటులు అంటే కేసు అనుకోండి దాంట్లో మనకు సంబంధించి ఆడియో రీ వీడియో రికార్డులు ఉన్నాయి కనుక దాంట్లో కేసో ఏదో అవుతుంది కానీ ఇలాంటి మాటలు మాట్లాడిన తర్వాత ఆ మాటల నుంచి తప్పించుకుంటే కేసులు అయ్యేది ఉందా ఇంకేమన్నా అయ్యేది ఉందా ఈ క్షణానికి ఇట్లా మనం మాట్లాడేద్దాం అని చెప్పి మాట్లాడుతున్నట్టుగానే ఉంటుంది ఎందుకంటే ఒకసారి చూడొచ్చు ఎందుకంటే కొడంగల్లో గతంలో ఆయన రెండు వేల పద్దెనిమిదిలో ఏం చేసిండు ఇలాగే సవాళ్ళు విసిరిండు కొడంగల్లో నేను ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం అవుతా అని చెప్పి మాట్లాడాడు మాట్లాడిన తర్వాత మరి రాజకీయాలకు శాశ్వతంగా దూరం అయిందా నిజంగా బీఆర్ఎస్ వాళ్ళు దీన్ని గట్టిగా పట్టుకోవాలి కానీ వాళ్ళు ఇరవై నాలుగేళ్ల పార్టీ చరిత్రల ఇలాంటి చాలా మందిని చూసి ఇలాంటి సవాళ్ళు విసిరే వాళ్ళు టైంపాస్కు సవాళ్ళు విసిరి ఏదో మేము గొప్ప నాయకులు అని చెప్పి చెప్పుకోవాలని చెప్పి ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటారని చాలా ఇలాంటి వ్యక్తులను చూసి కనుక పెద్దగా పట్టించుకోలేదు కానీ రేవంత్ రెడ్డి అదే ప్రయత్నం చేస్తున్నాడు అదే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన సవాళ్ళు ఒకసారి మనం గమనిస్తే ఇత ఇంతకుముందు కూడా మందు పంచను పైసలు ఇవ్వను అని చెప్పి ఆయన గన్ పార్క్ దగ్గరికి రావాలని చెప్పి ఒక సవాల్ విసిరిండు అది చూసిన తర్వాత కూడా చాలామందికి నవ్వొచ్చింది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ అయింది పైసలు పంచద్దు అని చెప్పి మాట్లాడుతున్న వ్యక్తి ఏ విధంగా పైసలు పంచుతూ కెమెరాలకు దొరికిపోయిండో మనం చూసినాం అదేవిధంగా భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చి నువ్వు ఎలక్షన్లకు సంబంధించి సీట్లు అమ్ముకోలేదు అని చెప్పి టికెట్లు అమ్ముకోలేదు అని చెప్పి ప్రమాణం చేయాలని చెప్పి ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులే అడిగితే ఈయన అక్కడికి పోలేదు అంటే నిజంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈయన మీద ఎవరైతే ఆరోపణలు చేస్తారో వాళ్ళ సవాళ్ళకు మాత్రం ఈయన పోడు కానీ ఈయన పెద్ద పెద్ద సవాళ్ళు విసురుతుంటాడు ఈ పెద్ద పెద్ద సవాళ్ళలో భాగంగా గతంలో ఏం విసిరిండు కేసీఆర్ దమ్ముంటే సిట్టింగ్లు అందరికి సీట్లు ఇవ్వని చెప్పి విసిరిండు ఒక సవాల్ ఆయనను కేసీఆర్ పెద్ద పట్టించుకోలేదు కానీ మొత్తం కేసీఆర్ మీద నమ్మకంతో సిట్టింగ్లందరికీ సీట్లు ఇచ్చి ఈ కేసీ ఈ రేవంత్ రెడ్డి ఎవరైతే మాట్లాడిండో దానికి స్టాప్ పెట్టిచ్చిండు ఆ తర్వాత ఏం మాట్లాడిండు గజ్వేల్లో గెలవావు కేసీఆర్ గజ్వేల్లో పోటీ చేయి దమ్ముంటే అన్నాడు గజ్వేల్లో పోటీ చేస్తున్నాడు గజ్వేలో పోటీ చేసినప్పుడు అప్పుడు మీడియా వాళ్ళు అడిగి రిను గజ్వేలో కేసీఆర్ పోటీ చేస్తుండడు కదా మీరు పోటీ చేస్తారా అంటే ఏ నేనెందుకు నేనెందుకు చేస్తా అన్నట్టుగా మాట్లాడి మాట్లాడిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు అంటే రా కేసీఆర్ కొడంగల్కు రా అని చెప్పి మాట్లాడుతున్నాడు నిజంగా కొడంగల్కు రమ్మంటే నాకు ఆశ్చర్యం ఏమనిపించిందంటే ఇంత కొడంగల్కు రమ్మంటుండు ఈయన అడ్డా అది మహబూబ్నగర్కి సంబంధించి ఈయన అడ్డ ఈయన ఎప్పటి నుంచో నేను ఎమ్మెల్యేను నా సొంత నియోజకవర్గం అని చెప్తున్న ఈయన రెండు వేల పద్దెనిమిదిలో అట్టర్ఫ్లాప్ అయి ఓడిపోయాడు కదా అప్పుడు రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు సవాల్ విసిరే వ్యక్తి ఒక క్రెడిబిలిటీ ఉండాలి కదా నిజంగానే అప్పుడు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రాజకీయంలో శాశ్వతంగా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని చెప్పినప్పుడు తప్పుకోవాలి కదా అంటే ఇంత క్రెడిబిలిటీ లేకుండా డబ్బులు పంచుతూ దొరికిన వ్యక్తే డబ్బులు తీసుకోలేదని డబ్బులు ఇవ్వద్దు అని చెప్పి ప్రమాణం చేద్దామని చెప్పి ఒక మాట మాట్లాడతాడు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో అడ్డంగా ఓడిపోయిన తర్వాత కూడా సవాళ్ళు మళ్ళీ విసురుతాడు ఇప్పుడు మళ్ళీ సవాల్ విసురుతున్నప్పుడు ఈయన ఎందుకు సవాల్ విసురుతాడు అంటే కేసీఆర్ లాంటి వ్యక్తికి సవాల్ విసిరితే మనం ఆ స్థాయికి పోతామని చెప్పి ఒక ఫీలింగ్తోనే ఆయన ఇట్లా చెప్తుంటాడు కానీ కేసీఆర్ లాంటి వ్యక్తితోని సవాల్ విసిరినప్పుడు ప్రజలందరూ గమనిస్తుంటారు నువ్వేంటిది కేసీఆర్ ఏంటిది అనేది ఇప్పుడు నీ ట్రాక్ రికార్డు ఏంది కేసీఆర్ ట్రాక్ రికార్డ్ ఏంది అనేది ఒకసారి చూసుకోవచ్చు నగర్కి వచ్చి గెలువు అంటే ఒక్కసారి కేసీఆర్ ట్రాక్ రికార్డు గురించి చెప్పిన తర్వాత రేవంత్ రెడ్డి ఏందనేది అర్థమవుతుంది ఇప్పుడు తెలంగాణ ఏర్పాటు కోసం సీఎం కేసీఆర్ అప్పటి వరకు సిద్దిపేటలో తన సొంత నియోజకవర్గంలో గెలిచిన వ్యక్తి తెలంగాణ ఉద్యమం మనం బలంగా చేపట్టాలంటే పార్లమెంట్లో వాయిస్ ఉండాలి అందుకని చెప్పి కరీంనగర్ ఉప ఎన్నికకు పోయి కరీంనగర్కి సంబంధించి లోక్సభ నియోజకవర్గానికి పోయి పోటీ చేసి అక్కడ గెలిచిండు తర్వాత కొంతమంది ఉప ఎన్నిక ప్రయత్నాలు చేస్తే అక్కడ ఉప ఎన్నికలలో చాలామంది ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి నేతలు కేసీఆర్ను ఓడించడానికి ఎన్ని కుట్రలు చేసినప్పటికీ ప్రజల ఆయనను గెలిపించారు ప్రజలు ఆయనతో ఉన్నారు ఎప్పుడు రెండు వేల నాలుగు ఆరు ఆ టైంలోనే అప్పటికి ఇంకా తెలంగాణ ఏర్పాటు కాలేదు తెలంగాణ ఈ విధంగా అభివృద్ధి చెందలేదు ఆ టైంలోనే కేసీఆర్ ఉప కరీంనగర్ లోక్సభ ఎన్నికలకు పోయి గెలవడం జరిగింది గెలిచిన తర్వాత కొంతమంది ఏదో కరీంనగర్లో అంటే ఉత్తర తెలంగాణలో తెలంగాణ వాదం ఉంది అదే దక్షిణ తెలంగాణలో తెలంగాణ వాదం లేదు దమ్ముంటే మహబూబ్నగర్ లాంటి ప్రాంతంలో అంటే దక్షిణ తెలంగాణలో పోయి గెలిచి చూపించాలని చెప్పి సవాళ్ళు విసిరితే ఆ రోజుల్లోనే ఇదే ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో పోటీ చేయమని ఏ కొడంగల్ ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి అడుగుతుండో ఆ రోజుల్లోనే రెండు వేల తొమ్మిదిలోనే సీఎం కేసీఆర్ ఇప్పుడున్న సీఎం కేసీఆర్ అప్పుడు పోయి మహబూబ్నగర్లో ఎంపీగా పోటీ చేసి గెలవడం జరిగింది అంటే కేసీఆర్ తెలంగాణలో ఎక్కడ పోటీ చేసినా గెలిచిన చరిత్ర కేసీఆర్ సొంత నియోజకవర్గం సిద్దిపేటలో కాదు గజ్వేళ్ళ పోయి గెలిచిండు కరీంనగర్లో పోయి గెలిచిండు మహబూబ్నగర్లో పోయి అదే అదేవిధంగా తెలంగాణ ఉద్యమాన్ని పట్టుకున్నాడంటే మిగతా నాయకుల్లాగా కాకుండా తెలంగాణ సాధించే వరకు ఒక పట్టువీడని నేతగా ఉండి ఆయన తెలంగాణను సాధించడం జరిగింది ఇలా తెలంగాణను ఇంత అద్భుతంగా పునర్నిర్మాణం చేపడుతున్న క్రమం ఇలాంటి సందర్భంలో రేవంత్ రెడ్డి కేసీఆర్కు సవాల్ విసురుతుంటే మనం ఏమనుకోవాలి ఆ రోజుల్లో అంత బలమైన మీడియా రాజశేఖర్ రెడ్డి చంద్రబాబును కాదని సీఎం కేసీఆర్ అన్నిసార్లు గెలిచిన వ్యక్తి ఇవాళ తెలంగాణ సాధకుడిగా అదేవిధంగా పునర్నిర్మాణంలో అత్యద్భుతంగా తెలంగాణను నెంబర్ వన్గా నిలబెడుతున్న కేసీఆర్కు రేవంత్ రెడ్డి సవాళ్ళు విసురుతుంటే ఎంత జాలి అనిపిస్తుందంటే ఎందుకంటే నిజంగా కేసీఆర్ని చూస్తే కూడా జాలి అనిపిస్తుంది మనకి ఎందుకంటే కేసీఆర్ స్థాయికి ఈ రాష్ట్రంలో పోటీ చేయడానికి ఆ స్థాయి నేతలు ఎవరు లేరు అంత గొప్ప నేత ఇప్పుడు ఇలాంటి రేవంత్ రెడ్డి లాంటి ట్రాక్ రికార్డు ఉన్న వ్యక్తితోని పోటీ పడాల్సిన పరిస్థితి వస్తుందా అని చెప్పి కూడా బాధ అనిపిస్తుంది కానీ తప్పదు రాజకీయాలలో కాంగ్రెస్ లాంటి పార్టీ ఇలాంటి నాయకుడిని పీసీసీ ప్రెసిడెంట్గా చేసి ఇప్పుడు ఏదో కొడంగల్కు రావాలని చెప్పి మాట్లాడుతుంటే అక్కడ రాకపోతే కామారెడ్డిలో పోయి చేస్తాడంట ఈయన కొడంగల్ ట్రాక్ రికార్డ్ అంటే రెండు వేల పద్దెనిమిదిలో ఓడిపోయాడు కరెక్ట్గా కేసీఆర్ ఫోకస్ చేస్తే ఏమవుతుంది అనేది రెండు వేల పద్దెనిమిదిలో చూపించండి చూపించిన తర్వాత కూడా మళ్ళీ పెద్ద పెద్ద సవాళ్ళు విసురుతూ కొడంగల్లా ఇక్కడ మళ్ళీ కామారెడ్డిలో నేను పోటీ చేస్తాను అని చెప్పి మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడు అధిష్టానం ఆదేశిస్త వాళ్ళు ఆదేశించారు వాళ్ళు ఆదేశించారు ఈయన పోయి పోటీ చేయడు నిజంగా కామారెడ్డిలా కేసీఆర్ ఓడిపోతాడు అని నువ్వు భావిస్తే మరి మీ షబ్బీర్యాలీ ఎందుకు పక్కకు పోతా అంటున్నాడు నువ్వు ఎందుకు ఆ రోజే మీటింగ్ పెట్టి ఒక మైనార్టీ నేతను కేసీఆర్ ఓడియడానికి వస్తుండని చెప్పి షోకాలు పెట్టినావు ఎక్కడైనా కేసీఆర్ ఓడిపోతాడు కదా అలాంటప్పుడు ఎందుకు షబ్బీర్యాలి పోటీ చేయడానికి భయపడుతున్నాడు ఎందుకు నువ్వు ఆ రోజు షోకాలు పెట్టినావు కేసీఆర్తో పోటీ పడి గెలిచిన సందర్భాలు ఎవరైనా ఉన్నారా మొన్ననే కేసీఆర్ చెప్తూనే ఉన్నాడు తను ఒక్కసారి మాత్రమే ఓడిపోవడం జరిగింది ఇక ఆ తర్వాత వెనుక చూసుకోలేదని చెప్పి కానీ రేవంత్ రెడ్డి ట్రాక్ రికార్డ్ చూస్తే కేసీఆర్ తన పార్టీ గెలిపిస్తూ రెండు వేల పద్నాలుగులో తన పేరు మీద ఎంతోమంది కొత్త నాయకులను రాజకీయాల్లోకి పరిచయం చేసి వాళ్ళని ఎమ్మెల్యేలు గెలిపించిన చరిత్ర కేసీఆర్ది రెండు వేల పద్దెనిమిదిలో ఇదే మాటలు మాట్లాడారు ఓ చాలామంది సిట్టింగ్లు అని చెప్పి మాట్లాడితే ఒక కేసీఆర్ బ్రాండ్తోని ఎంతోమందిని అనుకున్న ఎమ్మెల్యేలను కూడా గెలిపించిన చరిత్ర కేసీఆర్ది మరి నీ చరిత్ర ఏందయ్యా అంటే టీపీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత నువ్వు మొత్తం అటర్ఫ్లాప్ లేని ఒక మల్కాజ్గిరిలో ప్రజలు ఏదో దయచూపి గెలిపించారు తప్ప మిగతా అన్ని అట్టర్ఫ్లాప్లై హుజరాబాద్లో ఫెయిల్ అయిపోయినావు నాగార్జున సార్లో ఫెయిల్ అయిపోయినావు దుబ్బాకలో ఫెయిల్ అయిపోయినావు ఇక జిహెచ్ఎంసీ ఎన్నికల గురించి చెప్పుకుంటే సిగ్గుచేటు ఇక కాంగ్రెస్కి సంబంధించి ఏమంటే ఈయన నియోజకవర్గ ఈయన మల్కాజ్గిరి ఎంపీగా ఎక్కడైతే ఉన్నాడో అక్కడ రెండు కార్పొరేటర్ స్థానాలు కాంగ్రెస్కి వచ్చినాయి ఇంత అట్టర్ఫ్లాప్ అయిన వ్యక్తి ఇవాళ కేసీఆర్ చవళను కేసీఆర్ను కాదు బీఆర్ఎస్లో ఉన్న సాధారణ ఎమ్మెల్యే కూడా నీతోని సవాల్ విసిరితే రావడానికి సిగ్గుపడే పరిస్థితి ఉంది అలాంటిది నువ్వు కేసీఆర్ను సవాల్ విసురుతుంటే ఎంత నవ్వుస్తుంది ఇలా తెలంగాణ మొత్తం ఏకమై ఇంతమంది ఎమ్మెల్యేలను కేసీఆర్ గెలిపిస్తుంటే రేవంత్ రెడ్డితో కేసీఆర్ పోటీ పడాలా అంత కర్మ వచ్చిందా కొడంగల్లా నరేందర్ రెడ్డి అనే వ్యక్తిని నేను ఓడియలేదు ఏం మాట్లాడుతుంటాడో ఎందుకు మాట్లాడుతారో అర్థం కాదు జస్ట్ ఫోకస్ అవ్వడానికి పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే పెద్ద పెద్దగా అయిపోతాం అనుకుంటే అది జరగని పని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి విజన్ ఏంటిదో చెప్పాలా పోనీ నిజంగానే నువ్వు కేసీఆర్తో పోటీ పడితే డిపాజిట్ తెచ్చుకుంటేనే గొప్ప విషయం నువ్వు డిపాజిట్ తెచ్చుకుంటేనే గెలిచినంత బరాబర్ అది సాధ్యమవుతుందా అంటే ఏదో అటెన్షన్ కోసం పనులు చేయొద్దు అటెన్షన్ కోసం కేసీఆర్ పనులు చేయడు అటెన్షన్ కోసం పని చేస్తే ఇలా తెలంగాణ ఇట్లా ఏర్పడి ఇంత అద్భుతంగా పునర్నిర్మాణంలో తెలంగాణ అన్ని రంగాలలో నెంబర్ వన్గా ఉండకపోయేది నీ చిత్తశుద్ధి ఏంది కేసీఆర్ చిత్తశుద్ధి ఏంది అనేది ప్రజలందరికీ తెలుసు అలాంటి నువ్వు కేసీఆర్ సవాల్ విసురుతుంటే నిజంగా అందరూ ఆశ్చర్యపోయి నవ్వుకుంటున్నారు నీలాంటి క్రెడిబిలిటీ లేని వ్యక్తికి కేసీఆర్ సమాధానం చెప్తుంటేనే గొప్ప విషయం అయిపోయింది ఇక అదే గొప్పగా భావించాలి తప్ప ఇంకెక్కువ ఊహించుకుంటే మాత్రం మళ్ళా కొడంగల్లో ఏం జరిగిందో నువ్వు ఎక్కడ పోటీలో ఉంటే అక్కడ మళ్ళీ అదే జరిగే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది